मास्टर सी वी वी नमस्कारम, मास्टर एम एन नमस्कारम। मनमंता मास्टर एम एन गा पिलिचे मास्टर मैनंपाटी नरसिंहाराव गारी जन्मदिनमु 25 आगस्ट इप्पटिके 137 संवत्सरालु गडिचायी। ఈ సందర్భంగా మాస్టర్ గారి జీవిత విశేషాలు కొన్ని జ్ఞాపకం చేసుకుందాము. మాస్టర్ ఎంఎన్గా మనకందరకు పూజనీయులైన శ్రీ మైనంపాటి జ్వాల నరసింహం గారు 1883 సంవత్సరము ఆగస్టు నెల 25వ తేదీన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో శ్రావణ బహుళాష్టమి శనివారం నాడు కృత్తికా నక్షత్రయుక్త తులా లగ్నంలో ఉదయం 10 గంటలకు జన్మించారు. శ్రీ మైనంపాటి శేషయ్య గారు రంగమ్మ గారు వీరి తల్లిదండ్రులు. శ్రీ నరసింహం గారి బాల్యం కొంతవరకు కొత్తపట్నంలోను తదుపరి ఒంగోలులోనూ గడిచింది. అటుపైన వారి పెదమైన మామగారైన శ్రీ కందుకూరి ప్రకాశం పంతులు గారి వద్ద రాజమహేంద్రవరంలో వారు ఆంగ్ల భాషాధ్యయనం చేశారు. నరసింహం గారు స్వతహాగా తెలివిగలవారు, చురుకైనవారు. తమ అవిశ్రాంత కృషి పట్టుదల కారణంగా విద్యాభ్యాసంలో మేటిగా రాణించేవారు. 1905 సంవత్సరంలో బిఏ ఫిజిక్స్లో ఉత్తీర్ణులై అదే సంవత్సరంలో రాజమహేంద్రవరానికి తిరిగి వచ్చారు. 1907 సంవత్సరంలో వారు భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేయటం ప్రారంభించారు. 1904 సంవత్సరంలో శ్రీ చిలకపూడి వెంకటప్పయ్య గారి ఏకైక కుమార్తె అయిన శ్రీ రంగనాయకమ్మ గారితో శ్రీ నరసింహం గారి వివాహాన్ని వారి పెద్ద మేనమామ గారైన శ్రీ కందుకూరి ప్రకాశం పంతులు గారు జరిపించారు. శ్రీ నరసింహం గారికి తమ మేనమామ గారి వలె ప్లీడర్ కావాలనే కోరిక కలిగింది. మేనమామ గారి ప్రోత్సాహంతో వారు బిఎల్ పట్టా పొందారు. లా చదువుతూనే మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఫిజిక్స్ డెమాన్స్ట్రేటర్గా కూడా పనిచేశారు. భౌతిక శాస్త్రం పట్ల వీరికి మక్కువ ఎక్కువగా ఉండటం వలన తీరిక వేళల్లో ఆ శాస్త్రమందు పరిశోధన చేసేవారు. ఆ సమయంలోనే వారు రచించిన విజ్ఞాన చంద్రిక గ్రంథమాల ఆ కాలంలో సుప్రసిద్ధమైన భౌతిక శాస్త్ర గ్రంథంగా పరిగణింపబడింది. వారు మద్రాసులో బిఎల్ చదువుతున్న రోజులలోనే 1911 తండ్రి శేషయ్య గారు, అమ్మమ్మగారైన మంగమ్మ గారు, 1912 తల్లిగారైన రంగమ్మ గారు స్వర్గస్థులైనారు. తండ్రి మరణానంతరం సమిష్టి కుటుంబ బాధ్యతలు, శారీరక అనారోగ్యం కారణంగా వారికి మానసిక అశాంతి కలిగింది. మనశ్శాంతి కోసం వారు మహాభారతం, భాగవతం, రామాయణాదులను కూలంకషంగా అధ్యయనం చేశారు. అటుపై కొంతకాలం రాజమండ్రిలో మేనమామగారైన ప్రకాశం గారి వద్ద న్యాయవాద వృత్తిలో శిక్షణ పొందిన తరువాత బాపట్లలో కొంతకాలం ఉండి తుదకు ఒంగోలులో లాయర్గా స్థిరపడ్డారు. అనతి కాలంలోనే న్యాయవాదిగా మంచి పేరు గడించి లీడర్ ఆఫ్ ద బార్ గా తోటి న్యాయవాదులందరి మన్ననలను పొందారు. ఒకవైపు న్యాయవాదిగా వృత్తిలో రాణిస్తూ మరోవైపు టెన్నిస్, బిలియర్డ్స్ వంటి క్రీడలలో మేటిగా ఉండుండేవారు. ఆ విధంగా వారి ప్రజ్ఞ విద్య, వృత్తి, క్రీడలలో బహుముఖంగా ప్రకాశిస్తూ ఉండేది. శ్రీ నరసింహం రంగనాయకమ్మ గారులకు 5 కుమారులు మరియు 3 కుమార్తెలు కలిగారు. శ్రీ శ్రీనివాసరావు, శ్రీ శేషు మాధవరావు, శ్రీ హృషికేశ అప్పారావు, శ్రీ మధుసూదనరావు, శ్రీ దామోదరరావు వీరి కుమారులు కాగా లక్ష్మీ నరసమ్మ, సావిత్రి మరియు శారదగారులు వీరి కుమార్తెలు. వీరిలో చివరి కుమారుడైన శ్రీ దామోదరరావు గారు బాల్యంలోనే పరమపదించారు. 1919 వరకు ఒంగోలులో న్యాయవాదిగా శ్రీ నరసింహం గారి ప్రాక్టీసు చక్కగా సాగింది. ఒకవైపు సమిష్టి కుటుంబపు బాధ్యతలతో సతమతమవుతూ ఉండగా వారి కనిష్ట సోదరుడు శ్రీ సత్యనారాయణ గారి ఆకస్మిక మరణం శ్రీ నరసింహం గారిని మరింతగా కృంగదీసింది. ఫలితంగా వారికి మనశ్శాంతి కరువైంది. అప్పటికి వీరి వయస్సు 37 సంవత్సరములు. 1919 సంవత్సరంలో మేనమామగారు శ్రీ ప్రకాశం గారు
శ్రీ నరసింహం గారిని కుటుంబ సమేతంగా మద్రాసు రావాల్సిందిగా కోరడం జరిగింది. అప్పటికి శ్రీ ప్రకాశం గారు శ్రీరంగం దేవస్థానానికి సంబంధించిన దావా కారణంగా శ్రీరంగపట్టణంలోనే ఉంటుండేవారు. శ్రీ నరసింహం గారు కూడా శ్రీరంగం వెళ్ళవలసి ఉండగా కారణాంతరాల వలన వారి ప్రయాణం నిలిచిపోయింది. ఆ కారణంగా మద్రాసులో శ్రీ నరసింహం గారి కుటుంబం మరో మేనమామ గారైన శ్రీ టంగుటూరి జానకిరామ్ గారి ఇంట్లో బస చేయటం జరిగింది. శ్రీ జానకిరామ్ గారు హోమియో వైద్యులుగా మద్రాసులో సుప్రసిద్ధులు. వారు 1918లో మాస్టర్ సివివి గారి భృక్తరహిత తారక రాజయోగ మార్గంలో 614వ మీడియంగా దీక్షను పొందియున్నారు. శ్రీ నరసింహం గారు డాక్టర్ జానకిరామ్ గారు ప్రతి ఉదయము సాయంత్రము 6 గంటలకు యోగ సాధనను శ్రద్ధాశక్తులతో చేయటాన్ని గమనించారు. వారి ద్వారా భృక్తరహిత తారక రాజయోగ విధానాలను విశేషాలను వివరంగా అడిగి తెలుసుకున్న తరువాత శ్రీ నరసింహం గారికి కూడా ఆ యోగంలో చేరాలనే అభిలాష కలిగి 1919 డిసెంబర్ నెలలో జరిగే యోగ సమావేశానికి వెళ్ళటం జరిగింది. ఆ విధంగా వారి శ్రీరంగం యాత్ర అనూహ్యంగా మలుపు తిరిగి ఆత్మయాత్రగా పరిణమించింది. కుంభకోణంలో మాస్టర్ సివివి గారి యోగా స్కూలులో శ్రీవారిని దర్శించిన శ్రీ నరసింహం గారు వారికి పాదాభివందనం చేసి వారి సమక్షంలో కూర్చున్నారు. మాస్టర్ గారు శ్రీ నరసింహం గారిని చూచి చిరునవ్వుతో ఏమి కావాలని ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించగా జవాబుగా వారు మనశ్శాంతి కావాలి అన్నారు. అందుకు మాస్టర్ గారు ఇచ్చాను అన్నారు. ఆనాటి నుండి వారి మాటే మంత్రంగా పనిచేయటం ప్రారంభమైంది. ఆనాటి సాయంత్రం శ్రీ నరసింహం గారికి టెస్ట్ రిపోర్టు తీయించిన తరువాత 4 గంటలకు మాస్టర్ సివివి గారు వీరికి ఇనిషియేషన్ ఇవ్వటం జరిగింది. శ్రీ నరసింహం గారు 666వ యోగా మీడియంగా ఉన్నారు. ఆ విధంగా తమ 37వ ఏట వారి యోగ జీవితం ప్రారంభమైంది. శ్రీ నరసింహం గారు బాపట్లలో ఉన్నప్పుడు ఒకవైపు వృత్తి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూనే మరోవైపు యోగాభ్యాసాన్ని యోగ వ్యాప్తిని చేస్తూ వచ్చారు. అప్పటిలో కోర్సులు చేసుకోవటానికి కొందరికే అనుమతి ఉండేది. 1928లో యోగమిత్రులు బ్రహ్మాండం కుటుంబరావు గారు, గంగరాజు వెంకట పున్నయ్య, ఇలపావులూరి వెంకట రమణయ్య, మారెళ్ల ఆదినారాయణ, జంపాల ఆంజనేయులు, గోవాడ రాఘవయ్య ప్రభృతులు ఒంగోలు వెళ్ళి శ్రీ ఎంఎన్ గారిని యోగా కోర్సులను తమకు ఇవ్వమని అభ్యర్థించారు. అందుకు తనకు అనుమతి లేదని ఎంఎన్ గారు నిరాకరించగా శ్రీ బ్రహ్మాండం కుటుంబరావు గారు ఆవేశంగా, మాకు స్పెషల్ కోర్సులు ఇవ్వకపోతే 1000 జన్మలకైనా సాధించి తీరుతామని ఉద్రేకంగా దుఃఖించారు. వారి యోగ వేదనను చూసి చెలించిన ఎంఎన్ గారు వెంటనే ప్రేయర్లో శ్రీవారికి విషయాన్ని విన్నవింపగా వారు కోర్సులను ఇవ్వటానికి అనుజ్ఞను ప్రసాదించారు. అప్పుడు ఎంఎన్ గారు గది నుండి బయటకు వచ్చి, మీరు 6గురే ఉన్నారు, 7వ వ్యక్తిని తీసుకురండి, స్పెషల్ కోర్సులు ఇస్తాను అనడంతో అప్పుడే అటుగా వెళుతున్న శ్రీ బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారిని 7వ వారిగా చేర్చుకున్నారు. అలా ఒంగోలులో కోర్సులు ఇవ్వటం ప్రారంభమై అందరికీ అందుబాటులోనికి వచ్చాయి. అలా వారు మెర్చరీ కోర్సు, ఆరీ కోర్సు, సింపుల్ కోర్సు, ఆర్డర్ కోర్సు, హాలర్ కోర్సు, వెండర్ కోర్సు, ఎం కోర్సులను సాధన చేయటం జరిగింది. వెండర్ కోర్సును పూర్తి చేసిన తరువాత తదుపరి ఆదేశాలను ఇచ్చే వరకు ఒలిడియర్ 3 నేమును తమకు సూచనల మేరకు సాధన చేయమని ఆదేశించటం జరిగింది. ఎం కోర్సును సాధన చేసేందుకు మాస్టర్ గారు 3 కేంద్రాలను నిర్ణయించారు. మొదటి సెంటరు కుంభకోణంలో శ్రీవారి సన్నిధిలో, 2వ సెంటర్ మద్రాసులో శ్రీ కప్పగంతుల సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో, 3వ సెంటరు బాపట్లలో శ్రీ నరసింహం గారి ఆధ్వర్యంలో. బాపట్లలో ఎం కోర్సును ప్రాక్టీస్ చేసిన వారి పేర్లు, మీడియం సంఖ్య ఈ విధంగా ఉన్నాయి. శ్రీ నరసింహం గారు 666, 1919. శ్రీ వెలగపూడి సుబ్బారావు
727-1921 శ్రీ ప్రయాగ రాఘవయ్య 570-1917 శ్రీ మాధవ పెద్ది కాళిదాసు 731-1921 శ్రీ కొండూరు సత్యనారాయణ 733-1921 శ్రీ చోరగుడి రామదత్తు 744-1921 శ్రీ గొల్లపూడి లక్ష్మణ శర్మ 605-1918 30 ఏప్రిల్ 1922 నాటికి శ్రీ నరసింహం గారు మిగతా మీడియంస్తో కలిసి ఎం కోర్సు పూర్తి చేసి కుంభకోణం బయలుదేరారు. కానీ మార్గమధ్యంలో మద్రాసులోని యోగమిత్రుల ద్వారా శ్రీవారు తమ శరీరాన్ని విడిచిపెట్టిన విషయం తెలిసి తమ ప్రయాణాన్ని విరమించుకున్నారు. కుంభకోణం ప్రయాణం మానుకొని శ్రీ ఎంఎన్ గారు బాపట్లకు తిరిగి వచ్చారు. మాస్టర్ సివివి గారి దేహత్యాగానంతరం మీడియంస్లో కొన్ని సందేహాలు సంశయాలు నెలకొన్నాయి. అయినా శ్రీవారి ఆదేశానుసారం కొందరు మీడియంలు యోగ సాధన కొనసాగించారు. శ్రీ ఎంఎన్ గారి 44వ ఏట ఒంగోలులో సత్యయోగ స్కూలు పేరున భృక్తరహిత తారక రాజయోగ మండలి ఏర్పాటు చేయడం జరిగింది. 21 మార్చ్ 1927 తొలి సమావేశం జరిగింది. వారు యోగ చికిత్స ద్వారా అనేక మందికి వ్యాధులను నయం చేశారు. ఎందరికో యోగ ప్రవేశం కలిగించారు. 1924లో ఒంగోలులో సబ్ కోర్టు ఏర్పాటైనందున శ్రీ ఎంఎన్ గారు నివాసాన్ని ఒంగోలుకు మార్చడం జరిగింది. ఒక ప్రక్క యోగ సాధన యోగ చికిత్సలు కొనసాగిస్తూనే వృత్తి ధర్మం కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. 1934 మార్చిలో బిజవాడలో శ్రీ ఎంఎన్ గారి శిష్యులైన పరమశివయ్య గారి ఇంట్లో యోగ సమావేశానికి సుమారు 250 మంది హాజరైనారు. శ్రీ ఎంఎన్ గారు వారికి కొత్త కోర్సులను ఇచ్చి సాధన చేయిస్తుండగా ఉదయం 10:40 సమయంలో హఠాత్తుగా వారు తమ చేతిని వాసన చూసుకున్నారు. వారి ముఖంలో ఆహార్యంలో ఏదో మార్పు గోచరించింది శిష్యులకు. వారు ధ్యాన నిమగ్నులై ఉండి సాయంకాలం వరకు శిష్యులతో ఏమీ మాట్లాడలేదు. సాయంకాలం ప్రార్థనానంతరం అందరికీ ఇండిపెండెన్స్ కోర్సును ప్రసాదించిన తరువాత ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ తాము ఆ రోజు పురుషుడను అయ్యానని చెప్పారు అందరితో. నిజానికి ఆ రోజు తమకు జరిగిన అనుభవాన్ని ఉటంకిస్తూ తమ భౌతిక శరీరం దగ్ధమై తాను నూతన శరీరాన్ని పొందినట్లు దానికి గుర్తుగా శరీరాన్ని వాసన చూసుకుంటే బాగా కాలి దుర్గంధం వేసిన అనూహ్యమైన అనుభూతి కలిగింది అని తమ డైరీలో వ్రాసుకున్నారు. ఈ విచిత్రానుభూతి కలిగే నాటికి వారి వయస్సు 50 సంవత్సరములు. ఆనాటి నుండి వారిలో అతీతమైన దివ్యశక్తులెన్నో ఆవిర్భవించాయి. అప్పటి నుంచి మాస్టర్ ఎంటీఏ, మాస్టర్ సివివి మరియు మాస్టర్ ఎంఎన్ నామములను కలిపి సాధన చేయటం ప్రారంభమైంది. 1919 డిసెంబర్ 29 నుండి 1934 మార్చి 14 వరకు గల వారి యోగ జీవితం 14 సంవత్సరముల 3 మాసాలు. ఒంగోలులో ఉండగా ఒకరోజు హిమాలయాలలో ఉండే వృద్ధ తపస్వి ఒకరు శ్రీ మాస్టర్ ఎంఎన్ గారిని దర్శించి వారి ఆశీసులను కోరటం, వారి అనుగ్రహాన్ని పొంది తిరిగి వెళ్ళటం జరిగింది. 1940 ఫిబ్రవరి నెలలో శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒంగోలుకు వచ్చినప్పుడు శ్రీ ఎంఎన్ గారు వారితో తమ సంసార బాధ్యతలను గురించి చర్చించగా పంతులు గారు తమ సహకారాన్ని తెలిపారు. కుమారులు ప్రయోజకులై కుటుంబ బాధ్యతలను నిర్వహింప సమర్థులయ్యారు. మార్చి 11వ తారీఖున తాము తమ భౌతిక దేహాన్ని త్యజించబోతున్న విషయాన్ని తమ ముఖ్య శిష్యులలో ఒకరైన తెనాలి వాస్తవ్యులు శ్రీ లక్ష్మీనారాయణ గారికి సూచన ప్రాయంగా తెలియజెప్పినప్పటికీ ఆ విషయం వారికి అర్థం కాలేదు. 11 మార్చి 1940 రానే వచ్చింది. ఆ రోజు మాస్టర్ ఎంఎన్ గారు ఉదయం తలంటు స్నానం చేసి
భోజనం చేసి నూతన వస్త్రాలను ధరించి తలపాగా చుట్టుకొని శిష్యుడు మన్నవ హనుమంతరావు తనకు బహూకరించిన కొత్త చెప్పులను ధరించి కోర్టుకు మామూలుగా వెళ్ళి వస్తూ దారిలో పరిచయస్తులందరినీ చక్కగా పలుకరించి ఇంటికి తిరిగి వచ్చారు. కోటు తలపాగా తీసివేసి హాలులో మంచంపై కూర్చున్నారు. కాసేపటికి మధ్యాహ్నం తిన్న భోజనం వాంతి రూపంలో బయటకు వచ్చేసింది. ఛాతీలో నొప్పిగా ఉందని భార్యతో అన్నారు. కాసేపటికి మంచంపై పద్మాసనంలో కూర్చుని నౌకరు బాబుసాహెబును తమ కుడికాలి బొటన బ్రేలను పట్టుకోమ్మని చెప్పారు. 4 గంటల సమయం అయిందా అని గడియారం చూసుకొని వెనుకకు వ్రాలి దేహం త్యజించారు. గమనించగా మాస్టర్ ఎంఎన్ గారికి కుంభకోణంలో మొట్టమొదట యోగ ప్రవేశం కలిగిన సమయము, వారి దేహత్యాగం చేసిన సమయము ఒకటే అవటం జరిగింది. మాస్టర్ ఎంఎన్ గారికి తమ దేహత్యాగం గురించిన స్ఫురణ 1934 సంవత్సరం మార్చి నెల, అంటే 6 సంవత్సరాలు ముందుగానే తెలియటం జరిగింది. ఆ విధంగా మాస్టర్ ఎంఎన్ గారు శరీరాన్ని స్వచ్ఛందంగా త్యజించి దివ్యదేహంతో ఈనాటికి మాస్టర్ సివివి గారి యోగాన్ని నలుదిశలా వ్యాప్తి చేస్తూ చిరంజీవులై ఉన్నారు. భృక్తరహిత తారక రాజయోగాన్ని అనుష్ఠానపూర్వకంగాను సిద్ధాంతపరంగాను బహుళ ప్రచారం చేసి కొన్ని వేల మందికి వెలుగుబాటను చూపిన మాస్టర్ ఎంఎన్ గారు ఈ యోగ మార్గంలో నడిచేవారందరికీ పరమ పూజ్యులు, మార్గదర్శకులు మరియు చిరస్మరణీయులు అనేది అక్షర సత్యం. మాస్టర్ సివివి నమస్కారం. మాస్టర్ ఎంఎన్ నమస్కారం.